ఏలూరు శ్రీకృష్ణ జ్యూట్ మిల్ మూసివేయడం చట్టవిరుద్ధమని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి రాధాకృష్ణయ్య అన్నారు. ముడిసరుకు నారదర పెరిగిందనే సాకుతో మిల్లు మూసివేయడం దురదృష్టకరం అన్నారు. మిల్లులో పనిచేస్తున్న సుమారు 2000 కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి మిల్లు తెరిచేలా చర్యలు తీసుకోవాలని, కరోనా సమయంలో మిల్లుకు ఏదైనా ప్రభుత్వం నుంచి సబ్సిడీ రావాల్సి ఉంటే తెలుగుదేశం పార్టీ తరపున పోరాటం చేస్తామని బడేటి చంటి విజ్ఞప్తి చేశారు. నార ధర పెరిగితే ఉత్పత్తి ధర కూడా పెరుగుతుందని, నష్టాలు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. ఏలూరు పేరు చెప్పగానే ఏలూరు జ్యూట్ మిల్ గుర్తుకు వస్తుందని, ఏలూరు నగరానికి ప్రధాన పరిశ్రమ జ్యూట్ మిల్లేనని చెప్పారు. జ్యూట్ మిల్ మూసివేసి కార్మికుల పొట్టలు కొట్టడం దుర్మార్గమన్నారు. లేబర్ యాక్ట్ ద్వారా కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. తక్షణం జ్యూట్ మిల్లు తెరచి కార్మికుల ఉపాధి కాపాడాలని అధికారులకు మరియు మిల్లు యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. కార్మికుల తరపున పోరాటానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ నాయకులు కొల్లపల్లి ఉమాశంకర్, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, చోడే వెంకటరత్నం, పూజారి నిరంజన్, చేకూరి గణేష్, మాకాల రమేష్, మెరుగుమాల శ్రీను పాల్గొన్నారు. జయశాల గారికి మెమోరాండం ఒకటి జరిగింది, కలెక్టర్ గారికి మెమోరాండం ఒకటి జరిగింది, ఆళ్ళాని గారికి కూడా మెమోరాండం ఒకటి జరిగింది. ఆ తర్వాత నుండి 27వ తారీఖు జరిగింది, ఇప్పుడు వరకు కూడా నిత్యం జయశాల ఆఫీస్ గారి దగ్గర మీటింగ్లు జరగడం జరిగింది. ఈరోజు నారా రేటు పెంచు, నారా లేదు అన్న సాకు సబు కాదు. నారా అప్ అండ్ డౌన్లు ఉంటాయి. అప్ అండ్ డౌన్ నుండి మీ వేల కోట్లు సంపాదించినప్పుడు, ఒక నెలలో రెండు నెలలో అప్ అండ్ డౌన్లు వచ్చినప్పుడు మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ మీద ఏర్పడింది. మేనేజ్మెంట్ కూడా అభ్యంతరంగా, అన్యాయంగా, దుర్మార్గంగా మరి ఈ రోజున మూసివేయటం అనేది చట్టం వ్యతిరేకంగా ఈ రోజున 300 మంది కార్మికులు, 500 మంది కార్మికులు దాటిన ఫ్యాక్టరీలు ముయ్యాలంటే 90 రోజుల ముందు గవర్నమెంట్కి లెటర్ పెట్టుకోవాలి. గవర్నమెంట్ అప్పులు తీసుకొని కానీ మిల్లు ముయ్యటం జరగాలి. అటువంటిది ఏం లేకోకుండా చట్టాన్ని తొంగలో తొక్కి, చట్టాన్ని పక్కన పెట్టి ఏకపక్షంగా ఈ రోజున మిల్లు ముగ్గు అనేది జరిగింది. ఈరోజు 2000 మంది కార్మికులు, 2000 మంది కుటుంబాలు ఏలూరు పట్టణంలో రోడ్డు మీద పడ్డాయంటే అది చాలా చాలా బాధాకరమైన దుర్మార్గం. మేనేజ్మెంట్ బేషర్తుగా ఏది ఏమన్నా యూనియన్ నాయకులతో మాట్లాడుకొని, యూనియన్ నాయకులతో చర్చించుకొని బేషర్తుగా ఇమ్మీడియట్ గా వెళ్లి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో జ్యూట్ మిల్స్ స్థాపించి 100 సంవత్సరాలు పైన అయింది. మరి ఈ రోజున 2000 కుటుంబాలు అందులో పనిచేస్తున్నాయి. మరి ఈ రోజున అర్ధంతరంగా మరి జ్యూట్ మిల్ మూసేస్తున్నాం అని చెప్పి కార్మికులకు గాని నాయకులకు గాని ఎవరికి తెలియకోకుండా మరి 26వ తారీఖున అప్రజాస్వామిక విధంగా మరి జ్యూట్ మిల్ ని మూసేయడం అనేది చాలా దారుణం. మరి అర్ధంతరంగా ఈ 2000 మంది కుటుంబాలు మరి రోడ్డును పడతారు. మరి ఇవన్నీ ఆలోచించుకోకుండా యజమాన్యం ఏదో నారా వల్ల రేటు పెరిగింది, మేము ఇప్పుడు మాకు లాస్ వస్తుంది కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని చెప్పి కుంటి సాకు చెప్తున్నారు. మరి అటువంటి ఏదైనా ఉంటే ముందుగా యూనియన్ నాయకులతోనూ అలాగే కార్మికులతోనూ ముందు 2 నెలల నుంచి ఒక మీటింగ్ చేసుకుని మా పరిస్థితి, మిల్లు పరిస్థితి ఇలాగుంది, మరి ఏం చేద్దాం ఏంటి అనేది ఒక కార్యాచరణ రూపొందించుకుని వాళ్ళకి నిదానంగా తెలియజేసి ఉంటే దాని మీద వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉండేది, లేదంటే వాళ్ళు కూడా ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చేవారు. ఈ విధంగా మిల్లు నడిచేది మామూలుగా ఏదన్నా ఉంది అని అంటే దానికి వాళ్ళకి కావాల్సిన ఏదన్నా ఉంటే ఒకటికు 2 అడుగులు వాళ్ళు తగ్గేవారు, ఇచ్చేసేవారు. మరి దీంట్లో ఈ జ్యూట్ మిల్ లో మరి నార రేటు పెరిగింది, తగ్గింది పెరిగడం వల్ల మేము మూసేస్తాం అని చెప్తున్నారు. పక్కన మరి కొత్తూరు జ్యూట్ మిల్ ఉంది, దాంట్లో మరి రేటు వర్క్స్ మరి పెంచుకుని మరి దాంట్లో బానే యజమానులు సొంతం కావడం వల్ల దాని పని బానే ఉంది. అది ఎలా రన్ చేస్తున్నారో ఈ జ్యూట్ మిల్ కూడా మేము అదే విధంగా రన్ చేయాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. మరి అలాగే ఏదైతే వీళ్ళు మిల్లు నడవట్లేదు, నష్టాన్ని నడుపుతున్నారని చెప్తున్నారు, మరి కరోనా బారిన వారు వచ్చినప్పుడు సంబంధిత మంత్రి గారు గాని అలాగే గవర్నమెంట్ గాని ఏదో ఒక ఫ్యాక్టరీలకు అనేది ఎంతో కొంత సబ్సిడీలు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అటువంటి గవర్నమెంట్ తరఫున ఏదైనా రావాల్సి ఉంటే మేము తెలుగుదేశం పార్టీ తరఫున కూడా వాళ్ళకి సహకరిస్తాం. అటువంటిది వాళ్ళు ప్రభుత్వం నుంచి కోరుకోవాలి. మరి ఇలాగ లేబర్ యాక్ట్ ప్రకారం మాకు ఇలాగ ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలంటే మాకు ఈ డిమాండ్లు ఉన్నాయండి, ఈ ప్రభుత్వం మాకు తీరాలంటే మేమందరం కూడా మరి 2 నెలల నుంచో 3 నెలల నుంచో ముందు చెప్తే ప్రభుత్వం దృష్టికి వాళ్ళు తీసుకెళ్లేవారు, వాళ్ళతో పాటు యూనియన్ నాయకులు కూడా వెళ్లేవారు. రోజు పోనీ ఏదన్నా దీక్షలు చేసో ఏదో చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళనుంటే ఆ సమస్య పరిష్కారం అయ్యేది. ఈ రోజున మరి మిల్ల యజమాన్యం మరి మీటింగ్ వేసినప్పటికీ కూడా వాళ్ళు మరి బాధ్యతాయుతంగా మరి మెయిన్
వాళ్ళు ఓనర్స్ రాకోకుండా మరి వందలో పనిచేసే మేనేజర్ని వాళ్ళని పంపించడం అనేది వాళ్ళ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా తెలుస్తుంది. మరి ఏదేనేటప్పటికీ ఇప్పుడు ఆ మిల్లు తీసి 2000 మందికి కూడా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళందరూ కూడా జేసీ గారిని గాని యూనియన్ నాయకులు గాని పిలిపించుకుని మాట్లాడి ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరగదో ఆ విధంగా మిల్లు తెరిపించాలని మా తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే విధంగా వాళ్ళకి ఏదైనా సహకారం కావాలంటే మా పార్టీ తరఫు నుంచి కానీ అన్ని యూనియన్లు కూడా వాళ్ళకి సహకారం అందిస్తే ఆ దిశగా యజమాని ఈ ప్రయాణం చేయాలని మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకోవడం జరుగుతుంది.